शहजादे के दोस्त, गरीब का नवाब, नवाब का खराब, शराब का किताब, दुनिया का मताब, साब, अजीब साब, తెలుసిందా? ఇక దయచేసి లేదు, నేను లోపలికి వెళ్ళే తీరుతాను. మర్యాద తప్పు. సర్కార్ రావడానికి వీల్లేదంటే గుల్లార్ దురుం చేస్తాను. సర్కార్ మర్యాదగా వెళ్ళమను, మళ్ళీ ఎప్పుడు మహల్లో కాలు పెట్టద్దను. సర్కార్ ఊరుకుని వినావా గుల్నార్? అందరి పళ్ళకు ఆశించదు, వెళ్ళు. అందమైన గులాబీలకు అధోగతి, తుచ్చమైన తానిమమ్మ కలిసి ఉచ్చస్తుంది. ఈ అవమానం సహించలేదు. ప్రేమ కోసం ప్రాణాలైనా విడుస్తా గాని మన సారా ప్రేమించుకుంటున్న నా యువరాజును మాత్రం ఆ నీచురాలికి దక్కనివ్వను. ఎవరమ్మా ఆ నీచురాలు? అదే ఆ నరమంత్రపు చిరిపట్టిన అనార్కలు. ఆ రోజు దర్బార్లో నా గౌరవాన్ని ఆకట్టుకుంది, ఈరోజు యువరాజు హృదయంలో నాకు స్థానం లేకుండా చేసింది. మీరు అనవసరంగా ఆవేదన పడుతున్నారమ్మా. లేదు, నా అనుమానం అక్షరాలని చూపు. నీ దగ్గర నుంచి వారు చాలా కనిపెడుతూ ఉంది, సాటుగా ఉండి పుట్టుమట్లని తెలుసుకురా. వెళ్ళి కథాటం తిరిగింది. మహల్ చుట్టూ రాజభటులు కాపలా కాస్తున్నారు. అయ్యకుదా, మీరు వాళ్ళ కంట పడలేదు కదా? లేదు, కానీ అనార్కలిని కలుసుకునేదిలా? ఆ అందాల భరణి నాకు దక్కేదా రాజీస్? అవసర పడకండి సర్కార్, ఆలోచించాలి, బాగా ఆలోచించాలి. దారి చిక్కితే తప్పకుండా దక్కుతుంది. చిక్కింది సర్కార్, చిక్కింది. ఏమిటి సోఫియా? బిరకు, అదెందుకు? అందుకే సర్కార్, ఆలకించండి. మగవాళ్ళ ఆట సాగని తోట ఆడవాళ్ళ చేత ఆడించాలన్నారు. ఆ మహల్లోకి సోఫియా నిరాటంకంగా వెళ్ళనువచ్చు, రావనువచ్చు, ఆమెనెవ్వరూ అనుమానించరు. అందుకని ఆమెనే రాయిబారిగా పంపించేస్తే. శహబాష్ అది, శహబాష్. ఇటీవల నీ బుద్ధి కాస్త పనిచేస్తుంది. రేపు అర్ధరాత్రి ఇక్కడే నన్ను కలుసుకోమని అనార్కు సోఫియాతో కబురు. జీ సర్కార్. వెతకపోయిన తీగే కాలం తగిలింది. రాతకార్యం మీద పడింది. కథ కట్టిందంటే మనకు పట్టిందన్నమాట యోగం. షహజాదా నీతో స్వయంగా చెప్పమన్నారు. రేపు అర్ధరాత్రి ఎలాగైనా సరే అనార్కలిని కలుసుకు తీరాలట. ఈ ఉద్యానంలో ఇక్కడే ఇలాగే కాసుకుంటారట. తప్పకుండా రమ్మని చెప్పమన్నారు. ఎక్కడా పొక్కరాత్మా, జాగ్రత్త. సోఫియా, సోఫియా. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా టిఎఫ్సి మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.